హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ మంత్ర చూస్తున్నారు కదా వాటర్ క్యాండిల్స్ ఇలా వాటర్ క్యాండిల్స్ నైట్ టైం పెట్టుకున్నామంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అది దీవాలికి అన్ని జ్యోతుల మధ్య ఇలా వాటర్ క్యాండిల్స్ మంచిగా డెకరేట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూసేద్దాము నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్లోకి ఆర్టిఫిషియల్ ట్రీస్ ఉన్నాయి నా దగ్గర సో ఆ ఆర్టిఫిషియల్ ట్రీస్ పెడుతున్నాను అన్నీ గ్రీన్ కలర్ కాకుండా ఒక ఆరెంజ్ కలర్ కూడా పెడుతున్నాను సో దీంట్లోకి లెమన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు కానీ ఇది కొంచెం షైనీ కలర్గా ఉంటుంది కాబట్టి ట్రీస్కి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇలా వేస్తున్నాను ఫుడ్ కలర్ వేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత పైన ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది ప్లాస్టిక్ కవర్ని గ్లాస్ టాప్కి సరిపోయేలాగా కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా ఫోల్డ్ చేసినప్పుడు మిడిల్లోకి ఇలా ఒత్తు పెట్టడానికి ఈజీగా జస్ట్ లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ కట్ చేశారంటే అది హోల్ పెద్దదయ్యి కరెక్ట్గా స్ట్రైట్గా ఉండదు ఒత్తు సో చిన్నది కట్ చేసుకుంటే సరిపోతుంది పెద్దది కట్ చేసుకున్నారంటే ఒత్తు ఎక్కువ అంటే ఎక్కువ లావు ఉన్నది పెట్టాల్సి వస్తుంది ఇంకా అది మనం వెలిగించే అప్పుడు కూడా ఎక్కువ వచ్చేస్తుంది సో చిన్నది కట్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది సో నేను ఇంకొక గ్లాస్లో నా దగ్గర జడవి పూసలు ఇంకా ఎప్పుడో చైన్వి పూసలు ఊడిపోయినవి బ్యాండ్వి అవన్నీ ఉన్నాయి అవన్నీ యాడ్ చేశాను అలానే కలర్ స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ కూడా యాడ్ చేశాను ఈ స్టోన్స్ కూడా యాడ్ చేసి దీంట్లోకి కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలరే యాడ్ చేశాను తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని కలర్ సరిపోయింది అనుకుంటే ఓకే లేదు ఇంకా లైట్గానే ఉంది అనుకుంటే కొంచెం కలర్ యాడ్ చేసుకోండి నాకు ఇంకా లైట్గా అనిపించింది నేను ఇంకా కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాను ఇలా కలర్ కూడా యాడ్ చేసుకొని చామంతి వైట్ చామంతి ఉంటుంది కదా దాని రేకులు కొంచెం తుబ్బి పైన పెట్టాను అనమాట అంటే చూడ్డానికి ఆ గ్యాప్ కూడా లేకుండా బాగుంటుంది అని చెప్పేసి యాడ్ చేశాను అలానే కొంచెం పైన ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసి సేమ్ ముందు గ్లాస్కి ప్రిపేర్ చేసుకున్నట్లే ఇలాగ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ ఫోల్డ్ చేసి పైనకి సరిపోయేలాగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి లైట్గా హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని దాంట్లోకి ఒత్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరే ఒక కొంచెం వెడల్పాటి గ్లాస్ తీసుకున్నాను ఎందుకంటే దీనిలోకి ఫ్లవర్స్ పెడుతున్నాను రోజ్ ఫ్లవర్స్ కొంచెం రోజ్ ఫ్లవర్స్ బాగుంటాయి కదా న్యాచురల్గా కూడా ఉంటాయి లుకింగ్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇరా రోజ్ ఫ్లవర్స్ ఇంకా వైట్ చామంతి పెట్టాను ఎల్లో చామంతి అలాగా మొత్తం అంతా ఫిల్ చేసి ఇంకా వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకునేప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే లెవెల్గా వచ్చే మరీ పైకి తేలిపోతాయి అవి అందుకే హాఫ్ గా ఫిల్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కవర్ కూడా పెట్టేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది పైన ఇది డిప్ అవ్వలేదని చెప్పేసి అవి ఫ్లవర్స్ కదా డిప్ అవ్వలేదని చెప్పేసి పైనుంచి కొంచెం ఆయిల్ వేసాను ఇంకా ఫోర్త్ వచ్చేప్పటికీ ఇంకొక గ్లాస్ తీసుకొని నా దగ్గర నేను అప్పుడప్పుడు క్రాఫ్ట్స్ చేస్తాను అని చెప్పాను కదా ఆ క్రాఫ్ట్స్ చేసేటప్పుడు ఒక పేపర్ ఉంచుకున్నాను ఆ పేపర్ ఫోల్డ్ చేసి చిన్న 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 చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ పక్కన పెట్టేసుకొని పర్పుల్ పర్పుల్ కలర్ శారీకి వేసే కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ తీసుకొని కొంచెం యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం డైల్యూట్ చేసి ఇవన్నీ దాంట్లో యాడ్ చేశాను ఇలా యాడ్ చేయడం వల్ల సైడ్కి చక్కగా మెరుస్తాయి పర్పుల్ కలర్ కూడా బాగుంటుంది కదా రెండు ఆపోజిట్ కలర్స్ అని చెప్పేసి యాడ్ చేశాను లుకింగ్ బాగుంటుందని చెప్పేసి సో సింపుల్గా ఇట్లాగా రెగ్యులర్ ఆ మూడిటికి చేసినట్లుగానే దీనికి కూడా ఆయిల్ యాడ్ చేసుకొని కవర్ ఫిల్ చేసుకో కవర్ కట్ చేసుకొని అలానే ఒత్తి కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇట్స్ డన్ ఇంకా నాలుగు వెలిగించుకొని ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట ఇక్కడ నేను ఒక టూ గ్లాసెస్లో ముద్దకర్పూరం ఇంకొక టూ గ్లాసెస్లో వచ్చేసి పర్ఫ్యూమ్ యూజ్ చే పర్ఫ్యూమ్ అంటే రూమ్ ఫ్రెషనర్స్ అవి ఉంటాయి కదా అత్తరున్నా చాలా మంచిగా స్మెల్ వస్తుంది దీనిలోకి జస్ట్ కొంచెం అట్లా స్ప్రే చేశాను కానీ స్ప్రే చేసేటప్పుడు ఏది గుర్తుంచుకోవాలంటే మనం వెలిగించే ఒత్తికి మాత్రం అస్సలుకి తగలకూడదు తగిలితే అది హెవీగా వచ్చేసి అట్లాగా అవుతుంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా వీడియో వాటర్ క్యాండిల్స్ అయితే ఇలాగ బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉన్నాయి కదా మనకి ఫెస్టివల్ అప్పుడు అది మెయిన్గా దివాళి అప్పుడు ఇలాంటి వాటర్ క్యాండిల్స్ చేసుకొని మనం చక్కగా ఈ ఇంటి దగ్గర ఇలాంటి ప్లేస్లో మాది యాక్చువల్గా ఇంటి ఎంట్రన్స్ వస్తుంది ఎంట్రెన్స్ దగ్గర మేము వినాయకుడి దగ్గర ఇలాగ పెట్టాను నేను సో ఇట్లాగా చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇంకా దీంట్లో ఫ్లేవర్స్ అయితే వేసాం కదా పర్ఫ్యూమ్ ఇంకా మనం ఇది వేసాం కదా ముద్దకర్పూరం ఆ ముద్దకర్పూరం వల్ల ఇల్లు అంతా మంచి స్మెల్ అవుతుంది స్మెల్ అయితే వస్తుంది ఇంకా టోటల్గా అంత ప్యూరిఫై అవుతుంది మెయిన్గా ఇలా చాలా ఈజీగా బ్యూటిఫుల్గా మెయిన్గా ఎంత అందంగా ఉంటాయో సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పైన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నేను ముందు ముందు పెట్టే ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు Thanks for watching, bye bye!